हेलो एवरीवन, दिस इज सुनील, वेलकम टू लर्निंग टाइम तेलुगु। ई रोज मनं रीजनिंग लो नुंची डायरेक्शंस कांसेप्ट की कंटिन्यूएशन क्लास अयिते ई रोज तीसुकुंटुन्नाम। मुंदुगा ई वीडियो चूसे मुंदु पार्ट 1 मरियु पार्ट 2 नि चूसी ई वीडियो नि चूडंडि, कंटिन्यूएशन अलागे मीकु अर्थम अवडानिकि बागुंटुंदि। मुंदुगा इप्पटिवरकु एवरैना मन चानल गनुक सब्स्क्राइब चेसुकोकपोते मन चानल नि सब्स्क्राइब चेसुकोंडि। ఈ రోజు మనం బేస్డ్ ఆన్ యాంగిల్ అనే కాన్సెప్ట్ అయితే నేర్చుకోబోతున్నాం। ప్రీవియస్ క్లాస్ లో మనం డైరెక్షన్స్ అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇలా మనం డైరెక్షన్స్ బేస్ చేసుకుని ఫేసింగ్ అంటే ఎటువైపు చూస్తున్నాడు, అలాగే డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ అంటే రెండింటి మధ్యలో ఉన్న దూరం ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ అయితే మనం చేసాము। ఈ రోజు మనం బేస్డ్ ఆన్ యాంగిల్, యాంగిల్ అంటే కోణం। సో దీని మీద బేస్ చేసుకుని అయితే మనం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చేయబోతున్నాం। మనకి ఇది డైరెక్షన్స్ అనే కాన్సెప్ట్లో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్। సో చేద్దాం రండి। ఇప్పుడు మనకి ఇలా ఉన్న ఫోర్ సైడ్స్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో ఇలా నాలుగు దిక్కులు ఉన్నాయి। ఇక్కడ గమనిస్తే చూడండి, ఈ నాలుగు దిక్కులు ప్రతి రెండు దిక్కులకు మధ్యలో ఉండే యాంగిల్ 90 డిగ్రీలు, ఈ రెండింటికి మధ్యలో ఉన్న యాంగిల్ 90 డిగ్రీలు, ఈ రెండింటికి మధ్యలో ఉన్న కోణం 90 డిగ్రీలు, ఈ రెండింటి మధ్యలో 90, అలాగే ఈ రెండింటి మధ్యలో 90. అంటే ఈ పక్క పక్కన సైడ్స్ పక్క పక్కన ఉన్న భుజాల మధ్యలో ఉన్న యాంగిల్ కోణం ఎంత, 90 డిగ్రీలు। ప్రతి ఒక్క సైడ్ పక్క పక్క సైడ్ ప్రతి ఒక్క పక్క పక్క సైడ్ ఈ రెండింటికి అలాగే ఈ రెండింటికి ప్రతి పెయిర్కి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత, 90 డిగ్రీలు। అలాగే ఆపోజిట్ పెయిర్ దీనికి, ఇది ఆపోజిట్ పెయిర్ దీనికి, ఇది ఆపోజిట్ పేర్. సో ఆపోజిట్ పేర్లకి ఒకదానికి మధ్యలో ఒకదానికి ఉన్న యాంగిల్ ఎంత, 180 డిగ్రీలు। సో ఈస్ట్ మరియు వెస్ట్ అని తీసుకుంటే ఈ రెండింటికి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత, 180 డిగ్రీలు। ఇవేమో అడ్జసెంట్ సైడ్స్, ఇదేమో ఆపోజిట్ సైడ్. అడ్జసెంట్ సైడ్స్కి మధ్య ఉన్న యాంగిల్ 90 డిగ్రీలు, ఆపోజిట్ సైడ్కి మధ్య ఉన్న యాంగిల్ 180 డిగ్రీలు. నెక్స్ట్ ఇంకొక యాంగిల్ వచ్చేసరికి 270 డిగ్రీలు. దీన్ని మనం మాట్లాడుకుందాం, చెప్పేటప్పుడు మాట్లాడుకుందాం 270 డిగ్రీలు. మనకి ఎగ్జామ్లో ఉన్నది అంటే ఎగ్జామ్లో మనకి యూజ్ అయ్యాయి 90 డిగ్రీలు, 280 డిగ్రీలు, అలాగే 270 డిగ్రీలు. వీటిని బేస్ చేసుకుని మనం అన్నీ కూడా చేస్తాం। ఇది మనకి సైడ్స్. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, కార్నర్స్ గురించి మాట్లాడదాం. చూడండి, ఇవి నాలుగు కార్నర్స్, ప్రతి రెండు కార్నర్స్కి మధ్యలో ఉండే యాంగిల్ 90 డిగ్రీలు, ప్రతి రెండు యాంగిల్కి మధ్యలో ఉండే యాంగిల్ 90 డిగ్రీలు. ఇలా ప్రతి రెండు కార్నర్స్కి మధ్యలో ఉండే యాంగిల్ 90 డిగ్రీలు అంటే ఇక్కడ సైడ్కి సైడ్కి ఎలా అయితే 90 ఉందో అలాగే కార్నర్కి కార్నర్కి మధ్యలో కూడా 90 డిగ్రీలు ఉంటుంది। అలాగే ఆపోజిట్ కార్నర్కి కార్నర్కి మధ్యలో యాంగిల్ 180 డిగ్రీలు, సో ఇంకొక యాంగిల్ 270 డిగ్రీలు। అంటే మనకి పక్క పక్క ఉన్న భుజాలైనా పక్క పక్కన ఉన్న మూలలైనా ఈ రెండు కూడా వాటి యొక్క యాంగిల్ ఎంత, 90 డిగ్రీలు, అలాగే ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్న దాని యొక్క యాంగిల్ ఎంత, 180 డిగ్రీలు. సో ఇక్కడ ఈ 90 డిగ్రీల గురించి, కనుక మాట్లాడితే ఇక్కడ మనకి రైట్ టర్న్ అలాగే లెఫ్ట్ టర్న్, అని చెప్పేసి మనకి 90 డిగ్రీలు అడిగితే ఏమవుతుంది, రైట్ టర్న్ అడిగితేనేమో దీనికి రైట్ టర్న్ ఉన్న భుజం దగ్గరికి వెళ్తాం, అదే లెఫ్ట్ టర్న్ అడిగితేనేమో ఇక్కడ ఉన్న భుజం దగ్గరికి వెళ్తాం, ఎప్పుడు, 90 డిగ్రీలు అప్పుడు. అదే 180 డిగ్రీలు అడిగితే ఏమవుతుంది, ఏమనుకోను, ఆపోజిట్ సైడ్, అంటే మనకి ఈ నార్త్కి 180 డిగ్రీస్ అంటే దీనికి ఆపోజిట్ ఏమవుతుంది, సౌత్ అవుతుంది, అలాగే ఈస్ట్ 180 డిగ్రీస్ అంటే దీనికి ఆపోజిట్ ఏమవుతుంది, వెస్ట్ అవుతుంది। అంటే మనకి కార్నర్స్ అలాగే సైడ్స్కి మధ్యలో 90 డిగ్రీలు అలాగే 180 డిగ్రీలు, 270 డిగ్రీలు మనం వాడతాం। ఇవి సైడ్స్, ఇవి కార్నర్స్. ఇక్కడ గమనిస్తే చూడండి, ఈ కార్నర్కి సైడ్కి మధ్యలో ఉన్న యాంగిల్ 45 డిగ్రీలు, ఈ కార్నర్కి ఈ సైడ్కి ఉన్న యాంగిల్ 45 డిగ్రీలు. అంటే ఒక కార్నర్కి ఒక సైడ్కి మధ్యలో ఉండే యాంగిల్ ఎంత, 45 డిగ్రీలు, 45 డిగ్రీలు. అంటే 45 డిగ్రీలు ఈస్ట్ నుంచి 45 డిగ్రీలు అంటే అయితే నార్త్ ఈస్ట్ వస్తుంది లేదా సౌత్ ఈస్ట్ అనేది వస్తుంది, ఇప్పుడు 45 డిగ్రీలు అప్పుడు. సో మనకు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అయితే ఇవి. నెక్స్ట్ అలాగే ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే సవ్య దిశ, అలాగే
యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే అపసవ్య దిశ. సవ్య దిశ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే మనకి గడియారంలోని ముళ్ళు ఎలా అయితే క్లాక్ వైజ్ డైరెక్షన్లో 1, 2, 3, 4 to 12 ఎలా అయితే తిరుగుతుందో అదే డైరెక్షన్లో తిరగడాన్ని మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. అలాగే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే దానికి వ్యతిరేకంగా తిరగడాన్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం, అంటే అపసవ్య దిశ. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక పాయింట్. అలాగే క్లాక్ వైజ్ డైరెక్షన్ అనగానే మనం ఇలా వెళ్తున్న వ్యక్తి క్లాక్ ఎలా ఉంది, ఇలా ఉంది అంటే ఎలా తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు అంటే ఇలా నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తికి ఇటు తిరిగాడు అంటే ఏ డైరెక్షన్లో తిరిగినట్టు, రైట్ సైడ్. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే రైట్ టర్న్. అలాగే యాంటీ క్లాక్ వైజ్డ్ అంటే లెఫ్ట్ టర్న్. అంటే మనకి క్లాక్ వైజ్ అనగల మనం ఎటు తిరిగేయాలి, రైట్ సైడ్. మనకి యాంటీ క్లాక్ వైజ్ అనగల మనం ఎటు తిరగాలి, లెఫ్ట్ సైడ్. అంటే సవ్య దిశ అంటేనేమో కుడి చేతి వైపు, అపసవ్య దిశ అంటేనేమో ఎడమ చేతి వైపు. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు దీని మీద వచ్చే ప్రతి ఒక్క మోడల్ కూడా మనం కవర్ చేసేయచ్చు, ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మనం అటెంప్ట్ చేయొచ్చు. సో చేద్దాం రండి. ఒక మనిషి పడమర వైపు ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఈ మ్యాన్ ఫేసింగ్ వెస్ట్ అంటే పడమర దిక్కుని చూస్తూ ఉన్నాడంట. పడమర ఎక్కడుందో చూడండి మనకి, ఇది మనకి మ్యాప్. పడమర ఇటు ఇక్కడ నుంచి చూస్తే ఇదేమో ఈస్ట్, ఇదేమో వెస్ట్, అంటే ఇది పడమర. సో ఇతను ఇటు చూస్తూ ఉన్నాడు, అంటే ఒక వ్యక్తి ఇలా చూస్తూ ఉన్నాడు పడమర వైపు. అయితే అతను సవ్య దిశలో 45 డిగ్రీలు తిరిగాడంట. 45 డిగ్రీలు మరియు తర్వాత 180 డిగ్రీలు అదే దిశలో, మరియు తర్వాత 270 డిగ్రీలు అపసవ్య దిశలో తిరిగాడు. అంటే మొదటగా సవ్య దిశలో ఎంత తిరిగాడు, 45 డిగ్రీలు. ఇక్కడ నుంచి ఇలా వెళ్తున్న వ్యక్తి అంటే పడమర వైపు వెళ్తున్న వ్యక్తి 45 డిగ్రీలు సవ్య దిశ. సవ్య దిశ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్, క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే రైట్ టర్న్. ఎంత, 45 డిగ్రీలు. ఇప్పుడు 45 డిగ్రీలు అంటే ఇలా వెళ్తున్న వ్యక్తి ఎటు తిరగాలి, మామూలుగా అయితే 90 అంటే ఇది, కానీ అతను ఎంత తిరుగుతున్నాడు, ఓన్లీ 45 అంటే 45 డిగ్రీస్. ఇలా 45 డిగ్రీస్ తిరిగేటట్టు రైట్ సైడ్. అంటే ఇప్పుడు అతను ఇలా వెళ్తున్న వ్యక్తికి ఇది రైట్ టర్న్, రైట్ సైడ్ ఎంత తిరిగాడు, 45 డిగ్రీలు తిరిగాడు. తిరిగిన తర్వాత మరియు అతను 180 డిగ్రీలు అదే దిశలో, మరియు తర్వాత 270 డిగ్రీలు ఇతను ఇదే దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో, అదే దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే సవ్య దిశలోనే ఎంత తిరిగాడు, 180. మనం 180 డిగ్రీలు అంటే ఏం మాట్లాడుకున్నాం, ఆపోజిట్ సైడ్ అని మాట్లాడుకున్నాం కదా, అలాగే ఆపోజిట్ కార్నర్ అని. దీనికి ఇదేమవుతుంది, ఆపోజిట్. 180 డిగ్రీస్ వచ్చినప్పుడు క్లాక్ వైజ్ అయినా అలాగే యాంటీ క్లాక్ వైజ్ అన్నా కూడా రెండు సేమ్, ఎందుకంటే ఆపోజిట్ కాబట్టి. అంటే ఇప్పుడు ఇతను ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత 270 డిగ్రీలు అపసవ్య దిశలో తిరుగుతున్నాడంట. 270 డిగ్రీలు అపసవ్య దిశలో తిరుగుతున్నాడు, అంటే ఇక్కడ నుంచి మనం అపసవ్య దిశ అంటే యాంటీ క్లాక్ వైజ్ ఇలా వెళ్ళిపోవాలి, ఇటు వెళ్ళాలి, అలా వెళ్ళాలి. అలా వెళ్ళేటప్పుడు ఒకసారి గమనిస్తే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 90, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 180, ఇక్కడ నుంచి ఇక్కడికి 270. అంటే అతను ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ బయలుదేరి 90, 180, 270 డిగ్రీస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూస్తే ఇతను ఎక్కడున్నాడు, ఇదేమో సౌత్, ఇదేమో వెస్ట్. సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉన్నాడు అంటే సౌత్ వెస్ట్. సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉన్నాడు అంటే ఎక్కడున్నాడు, సౌత్ వెస్ట్. దాన్ని మనం తెలుగులో ఏమంటామండి, నైరుతి. తెలుగులో దీన్ని మనం నైరుతి అంటాడు. అంటే ఇప్పుడు అతను ఫైనల్గా ఎటు తిరిగి ఉన్నాడు, నైరుతి దిక్కుని చూస్తూ ఉన్నాడు. మనల్ని ఎవడుతున్నాడు చూడండి, అతను ఇప్పుడు ఏ దిశను ఎదుర్కొంటున్నాడు, ఎటు చూస్తున్నాడు, నైరుతి దిక్కు అయితే చూస్తున్నాడు. కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది క్వశ్చన్స్, 1, 2 చేసిన తర్వాత మీకైతే క్లారిటీ వస్తుంది. మీకోసం ఈ ఒక్క క్వశ్చన్ని మరొకసారి చేద్దాం చూడండి. ఒక వ్యక్తి పడమర వైపు ఉన్నాడు. సో పడమర వైపు చూస్తున్నాడు అనాలి. సో అంటే ఇతను పడమర వైపు ఇలా వెళ్తూ ఉన్నాడు. ఇలా వెళ్తున్న వ్యక్తి అతను సవ్య దిశలో 45 డిగ్రీలు తిరిగాడు. ఇక్కడ నుంచి అతను సవ్య దిశలో 40 తిరిగాడు అంట, అంటే ఇది 45 డిగ్రీలు. మనకి కనుక ఇలా వస్తే 90 కాబట్టి ఈ 90లో సగం ఎంత, 45 డిగ్రీలు, 45 డిగ్రీలు తిరిగాడు. తిరిగిన తర్వాత ఏం చేశాడు, అదే దిశలో 180 తిరిగాడు. సో 180 అనగాలని ఏ దిశ తిరిగాడు అనేది మనకి అవసరం లేదు. దీనికి ఆపోజిట్ 180 డిగ్రీస్. ఇతను ఆపోజిట్ సైడ్ 180 డిగ్రీస్కి వచ్చేసాడు. ఇప్పుడు తర్వాత
270 డిగ్రీల అపసవ్య దిశలో తిరుగుతున్నాడంట. ఇప్పటివరకు తిరిగింది సవ్య దిశ. ఇక్కడ నుంచి అపసవ్య దిశ అనగానే ఇక్కడ ఉన్నాడు. సో ఇక్కడ ఉన్న వ్యక్తికి గమనించితే 90, 180 అలాగే 270 అంటే అతను ఇక్కడికి వచ్చాడు. 270 డిగ్రీలు ఇక్కడికి వచ్చితే ఇప్పుడు మనల్ని ఏడుతున్నాడు, అతను ఇప్పుడు ఏ దిశను ఎదుర్కొంటున్నాడు, చూద్దాం రండి. ఇవి మనకి సైడ్స్, ఇది నార్త్, ఇదేమో సౌత్, ఇదేమో ఈస్ట్, ఇదేమో వెస్ట్, సారీ ఇదేమో వెస్ట్, ఇదేమో వీస్ట్. సో ఈ రెండింటికి మధ్యలో ఉన్నాడు. అంటే ఎక్కడ ఉన్నాడు? సౌత్ వెస్ట్. సౌత్ వెస్ట్ తెలుగులో దానిని మనం నైరుతి అంటాం. నార్త్ అంటే ఉత్తరం, సౌత్ అంటే దక్షిణం, ఈస్ట్ అంటే తూర్పు, వెస్ట్ అంటే పడమర, సౌత్ వెస్ట్ అంటే నైరుతి. ఇప్పుడు అతను ఏ దిశను ఎదుర్కొంటున్నాడు అంటే నైరుతి. సో మీరు 45, 25 లేకపోతే 45, 180, 270 ఇలాంటివి వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. షవ్య దిశ అంటేనేమో రైట్ సైడ్ రైట్ టర్న్ తీసుకోవటం, అపశవ్య దిశ అంటేనేమో లెఫ్ట్ టర్న్ తీసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అర్జున్ ఉత్తర దిశగా 10 మీటర్లు నడిచిన తర్వాత, సో ఇక్కడ ఉన్న వ్యక్తి ఉత్తర దిశ అంట. ఉత్తర దిశ అంటే ఇలా పైకి. ఉత్తర దిశ అంటే మనం ఏమనుకున్నాం, పైకి అని మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఎన్ని కిలోమీటర్లు 10 కిలోమీటర్లు నడిచిన తర్వాత అతను 90 డిగ్రీలు అపశవ్య దిశలో. అపశవ్య దిశ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ అంటే లెఫ్ట్ టర్న్. సో పదం చూడగానే మనం డైరెక్ట్గా రాసుకోవాలి లెఫ్ట్ టర్న్ అని. అంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ ఎంత తిరిగాడు? 90. అంటే ఒకదానికి ఒకటి ఎలా ఉంటుంది? లంబంగా 90 డిగ్రీలు తిరిగాడు. 90 డిగ్రీలు అపసవ్య దిశలో తిరిగి ఎంత నడిచాడు? 15 కిలోమీటర్లు నడిచాడు అంట. నడిచిన తర్వాత అతను మళ్ళీ 45 డిగ్రీలు సవ్య దిశలో తిరిగి 25 కిలోమీటర్లు నడిచాడు. ఇక్కడ నుంచి సవ్య దిశలో తిరిగి 25 కిలోమీటర్లు నడిచాడంట. సో ఇక్కడ చూడండి, సవ్య దిశ అనగానే ఏమనుకోవాలి మనం? ఫస్ట్ రైట్ టర్న్. సవ్య దిశ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే రైట్ టర్న్. ఎంత తిరిగాడు? 45 డిగ్రీలు. మనకి 45 డిగ్రీలు తిరిగాడు. సో 45 డిగ్రీలు తిరిగి నడుస్తూ ఉన్నాడంట. అయితే ఎంత దూరం నడిచాడు? 25 కిలోమీటర్లు నడిచాడు. 25 కిలోమీటర్లు నడిచాడు. అయితే అతను ఇప్పుడు ఏ దిశను చూస్తున్నాడు? సో ఇలా వెళ్తున్న వ్యక్తి ఏ దిశను చూస్తున్నాడని? సో ఇలాంటప్పుడు కనుక తెలియకపోతే ఇక్కడికి రండి, ఇలా గీసుకోండి డైరెక్షన్స్ని. అంటే ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. ఏటేటికి మధ్యలో ఉన్నాడు? నార్త్కి మరియు వెస్ట్కి మధ్యలో ఉన్నాడు. అంటే నార్త్ వెస్ట్ అతను దేన్ని ఫేస్ చేస్తున్నాడు? నార్త్ వెస్ట్ని అయితే ఫేస్ చేస్తున్నాడు. తెలుగులో దాన్ని మనం ఏమంటామండి? వాయువ్యం. వాయువ్యం. అతను ఏ దిశను ఎదుర్కొంటున్నాడు? వాయువ్యం. అంటే ఫైనల్గా ఇక్కడ స్టార్ట్ అయిన వ్యక్తి ఇక్కడికి వచ్చాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ నుంచి వాయువ్యం వైపు వెళ్తున్నాడు. మనల్ని అడుగుతున్న క్వశ్చన్ అదే. ఇప్పుడు అతను ఏ దిక్కును చూస్తున్నాడు అని? ఏ దిక్కును చూస్తున్నాడు? వాయువ్యంని చూస్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్. స్వాతి 75 కిలోమీటర్ల దూరం ఉత్తరం వైపు కదిలింది. ఆ తర్వాత ఆమె ఎడమ వైపుకు తిరిగి 25 కిలోమీటర్ల దూరం నడిచి ఎడమ వైపుకు తిరిగి 80 కిలోమీటర్లు నడిచింది. తర్వాత ఆమె 45 డిగ్రీల కోణంలో కుడివైపుకు తిరిగింది. చివరకు ఆమె ఏ దిశతో కలుగుతుంది? అంటే చివరిగా ఆవిడ ఎటువైపు చూస్తుంది అన్న, ఎటువైపు నడుస్తుంది అన్న కూడా ఒకటే. ఇప్పుడు చూద్దాం రండి. స్వాతి 75 మీటర్ల దూరం ఉత్తరం వైపు. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ నుంచి ఎటు నడుస్తుంది? ఉత్తరం. ఉత్తరం అంటే పైకి. ఎంత? 75 మీటర్లు కదిలింది. కదిలిన తర్వాత ఏం చేసింది చూడండి. ఆ తర్వాత ఆమె ఎడమ వైపుకు తిరిగి 25 మీటర్ల దూరం నడిచింది. ఎడమ వైపు అంటే ఏంటి? యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఎడమవైపు. ఎడమవైపు తిరిగి ఎంత నడిచింది? 25 మీటర్లు నడిచింది. 25 మీటర్లు నడిచింది. తర్వాత ఎడమవైపుకు తిరిగి 80 కిలోమీటర్లు నడిచిందంట. ఇక్కడ తర్వాత మళ్ళీ అంత ఎటు తిరిగింది? ఎడమ చేతి వైపు. ఎంత నడిచింది? 80 కిలోమీటర్లు నడిచింది. నడిచిన తర్వాత అంట ఇక్కడికి వచ్చేసిందాం. ఇక్కడికి వచ్చిన తర్వాత చివరిగా ఆమె 45 డిగ్రీల కోణంలో కుడివైపుకు తిరిగింది. చివరకు ఆమె ఏ దిశలో కదులుతుంది? ఇక్కడ నుంచి 45 డిగ్రీలు అంట. ఇదే కదా 45 డిగ్రీలు. ఇక్కడ నుంచి ఇదైతే 90, అలాగే సారీ కుడివైపు అన్నాడు కదా. సో
సో ఇక్కడ నుంచి ఆమె 45 డిగ్రీలు కుడివైపుకు తిరిగింది. 45 డిగ్రీలు కుడివైపు. సో కుడివైపు అంటే ఇది మనకి రైట్ హ్యాండ్. కానీ ఈ రెండింటి మధ్యలో ఉన్న ఈ యాంగిల్ 90. కానీ అతను తిరుగుతుంది అంత 45, అంటే దీంట్లో సగం. అంటే అతను 45 డిగ్రీలు తిరిగాడు, 45 డిగ్రీలు తిరిగి నడుస్తూ ఉన్నాడు. అయితే చివరకు ఆమె ఏ దిశలో కదులుతుంది, చివరకు ఆమె ఏ దిశలో కదులుతుందండి? ఇదేమో సౌత్, ఇదేమో వెస్ట్. ఈ రెండింటి మధ్యలో ఉంది కాబట్టి సౌత్ వెస్ట్. ఈ రెండింటి మధ్యలో ఉన్నది సౌత్ వెస్ట్. అతను ఆమె సారీ ఆమె సౌత్ వెస్ట్ నడుస్తుంది అంటే నైరుతి. అంటే ఆమె ఏ దిక్కులో నడుస్తుంది? నైరుతి. చివరిగా ఆమె ఏ దిశగా నడుస్తుంది అంటే నైరుతి. ఇది మన ఆన్సర్. చూడండి, చాలా బొమ్మను గీయడానికి చాలా పెద్ద గీసేసాం, కానీ మనకి ఏ డిస్టెన్స్లతో ఎలాంటి పని లేదు. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఓన్లీ డైరెక్షన్ అడుగుతున్నాడు కాబట్టి ఏ దిశలో కదులుతుంది అనే క్వశ్చన్ అడుగుతున్నాడు అన్న విషయం గమనిస్తే మనకు కావాల్సింది డైరెక్షన్ కాదు, అంటే ఈ కిలోమీటర్స్ డిస్టెన్స్ కాదు, ఓన్లీ డైరెక్షన్. అప్పుడు మనం ఇక్కడ స్టార్ట్ చేశాను, నార్త్కి వెళ్ళాను, లెఫ్ట్ టర్న్ తీసుకున్నా, అగైన్ లెఫ్ట్ టర్న్ తీసుకున్నాను, నెక్స్ట్ 45 డిగ్రీస్ రైట్ టర్న్ తీసుకున్నాను అనగానే ఇది బొమ్మ ఇలా డైరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా ఎటు చూస్తున్నాడు అంటే అతను మధ్యలో ఉన్నది, ఆమె సౌత్కి మరియు వెస్ట్కి మధ్యలో ఉంది కాబట్టి సౌత్ వెస్ట్, కాబట్టి సౌత్ వెస్ట్. సో క్వశ్చన్స్ని కొంచెం ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా ఉంటాయి. వీడియో కనుక నచ్చితే మన వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, జోసెఫ్ తన ఇంటి నుండి 20 మీటర్ల దూరం నడిచిన తర్వాత అతను 90 డిగ్రీల సవ్యదిశలో తిరిగి 10 కిలోమీటర్లు నడిచిన తర్వాత అతను కుడివైపు తిరిగి 20 కిలోమీటర్లు నడిచిన తర్వాత అతను ఎడమవైపు తిరిగి మరో 6 కిలోమీటర్లు నడిచాను. ఇప్పుడు యోసెఫ్ తన ఇంటి నుండి ఎంత దూరంలో ఉన్నాడు? సో మనల్ని డిస్టెన్స్ అడిగాడు కదండి, సో డిస్టెన్స్ అడిగాడు. సో చేద్దాం రండి, జోసెఫ్ తన ఇంటి నుండి, సో జోసెఫ్ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, జోసెఫ్ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, ఎంత దూరం నడిచాడు? 20 మీటర్లు. సో నేనైతే ఒక 20 మీటర్లు నడిచేది తీసుకున్నాను. 20 మీటర్లు దూరం నడిచిన తర్వాత అతను 90 డిగ్రీల సవ్యదిశలో తిరిగి, ఇక్కడికి వచ్చిన తర్వాత సవ్యదిశ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్, క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే రైట్ టర్న్. సో ఇతను రైట్ టర్న్ ఎంత తిరిగాడు? 90 డిగ్రీస్. రైట్ టర్న్ అంటే 90 డిగ్రీస్ తిరిగాడు. తిరిగి ఎన్ని కిలోమీటర్లు నడిచాడు? 10 కిలోమీటర్లు నడిచాడు. ఇక్కడకు తిరిగి 10 నడిచాడు అంటే ఇతను 10 కిలోమీటర్లు నడిచాడు. నడిచిన తర్వాత అతను కుడివైపు తిరిగి 20 మీటర్లు నడిచాను. ఇక్కడ నుంచి కుడివైపు తిరిగి ఎంత నడిచాడు? 20 నడిచాడు అంట. ఇది కుడివైపు తిరిగి 20 మీటర్లు నడిచాడు. కుడివైపు అంటే ఏమనుకున్నాం? క్లాక్ వైజ్ డైరెక్షన్. 20 మీటర్లు నడిచాడు. తర్వాత అతను ఎడమ వైపు తిరిగి మరో 6 కిలోమీటర్లు నడిచాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికి ఎడమ ఏది? ఇది ఎడమ. ఎన్ని కిలోమీటర్లు నడిచాడు? 6 కిలోమీటర్లు నడిచాడు. అయితే యోసెఫు తన ఇంటి నుంచి ఎంత దూరం ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు యోసెఫు. ఇప్పుడు తన ఇల్లేమో ఇక్కడ ఉంది. అయితే ఈ రెండింటి మధ్యలో ఉన్న దూరం ఎంత అని మనల్ని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఈ లైన్కి ఈ లైన్ ఏమవుతుంది? ప్యారలల్ లైన్. ఇక్కడ 10 ఉందంటే ఇక్కడ కూడా ఎంత ఉన్నట్టు? 10 కిలోమీటర్లు. అంటే మనకు కావాల్సింది ఈ టోటల్ డిస్టెన్స్, ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ 10, అలాగే ఈ రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ 6. అంటే మొత్తం ఎంత? 16 కిలోమీటర్లు. యోసెఫు మొత్తం ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటి దగ్గర నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. సో క్వశ్చన్ అయితే ఇక్కడ చూస్తే చాలా పెద్దగా ఉంది, చేయడానికి చూడండి చాలా సింపుల్గా చేసేసాం. సో క్వశ్చన్ని ఎక్కువ క్వశ్చన్స్ని మీ దగ్గర ఏ టెక్స్ట్ బుక్ ఉంటే ఆ టెక్స్ట్ బుక్లో ఎక్కువ క్వశ్చన్స్ని అయితే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే కనుక మీరు ఈజీగా చేయగలుగుతారు. అలాగే ఎన్టీపీసీకి ఇప్పటి వరకు దీనికి కంటిన్యూషన్ కాబట్టి పార్ట్3 అనేది వచ్చింది. ఇకపై చేయబోయే వీడియోస్ అన్నీ కూడా 100 డేస్కి ప్లాన్ చేసుకుని 100 డేస్కి తగ్గట్టుగా రీజనింగ్ అలాగే అర్థమెటిక్ అలాగే స్టాటిక్ జీకే మరియు ఈ మంత్ ఎండింగ్ నుంచి మోడల్ పేపర్స్ 2016 ఎన్టీపీసీ అలాగే 2019 ఆర్పిఎఫ్ ఎస్ఐ పేపర్స్ని మోడల్ పేపర్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, సలహాలు కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అలాగే ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.